ముందుగా ప్రెస్ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు కేసీఆర్ సార్ కొన్ని మర్చిపోతాడు అప్పుడప్పుడు. అది ఒక్కసారి ఆయన మాటలకి వినిపిద్దామని చెప్పి ఒక్కసారి మేము వినిపించే ప్రయత్నం చేస్తాం మీడియా ద్వారా ప్రజలు కూడా. ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో సమైక్య రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారినప్పుడు ఏం మాట్లాడతాడు, ఆయన అధికారులకు ఏం మాట్లాడతాడు ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి, లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాడతాం, కానీ ఈ దఫ సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ సమయంలో వారు విలీన దినం విమోచన దినం అంటాడు, విప్లవం దినం అంటాడు, రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి. జూన్ 2 మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ రెడీ అవుతుంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వల్ల నాకు కోరిక ఉంది. మీ కార్యాలయంగా బ్రహ్మాండమైన జనాలు ఎవరు చూడండి, ఎంత పాటిస్తుంది అంత పాటిస్తుంది భూమి మతాలు మా పార్టీ కార్యాలయం మేము కూడా ఎగిరిస్తాం జెండా. అది ఎవరు తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారు పడతాము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దాంతోపాటు ఇంకో డైలాగ్ కొట్టిండు అనేక సందర్భాలు, నిన్న మొన్న తిరిగినప్పుడు చెప్పిండు నేను, మెడక మీద తలకాయ ఉన్నంతసేపు కేసీఆర్ అబద్ధం ఆడాడు, మెడక మీద తలకాయ ఉన్నంతసేపు కేసీఆర్ అబద్ధం ఆడాడన్నాడు. మరి కేసీఆర్ గారి మాటల్లా ఇంకోరు మాటల్లా, మెడక మీద తలకాయ ఉందా ఒక్కసారి కేసీఆర్ స్పష్టం చేయాలి. తలకాయ లేని ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రానికి వద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తలకాయ లేని ముఖ్యమంత్రి మాకెందుకు అని చెప్పి. 100 చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అవతాలి నిజంగా, అది 100కు మొక్కారు ఆయన 100కు. ఆ 100 తాటి మాటనే ఇంకసారి అర్థం అవుతలేదు. 17 సెప్టెంబర్లో అధికారికంగా జరపాలని చెప్పి చెప్పింది ఆయనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తూ వస్తున్నది 1998 నుంచి ఇప్పటి వరకు కూడా. అనేక సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగింది, కార్లు చేతులు రెండు బీజేపీ కార్యకర్తలకు నాయకులు తలలు పలిగినాయి, ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తున్నది, అందరం కలిసికట్టే ఇట్నే అయ్యారని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఇవి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడడం జరిగింది. అధికారం రాగానే మొత్తం ప్లేట్ ఫిరాయించాడు ముఖ్యమంత్రి. ఇందులో 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో అనేక మంది మొదటి దశ ఉద్యమంలో కానీ తర్వాత మళ్ళీ దశ ఉద్యమంలో కానీ అనేక మంది వీరోచిత పోరాటం చేసి నిజామును తరిమి కొట్టడంలో కానీ తెలంగాణ రాష్ట్ర మల్ల ఏర్పాటు విషయంలో కానీ అనేక మంది ఆత్మ బలిదానం జరిగినాయి. అనేక మంది అమరవీరులు వీరోచిత పోరాటం చేశారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని ముందు వాసిన తరంలో వాళ్ళ చరిత్రను తెరమరుగు చేసి కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలని కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం అనే విషయం వాస్తవం. 17 సెప్టెంబర్ అంటే మళ్ళీ కుమరం భీమ్ గుర్తొస్తారా, చాకలి ఐరమ్మ గుర్తొస్తారు, దొడ్డి కుమరే గుర్తొస్తారా, రెండో గుర్తొస్తారు. ఇంకా చిగ్గుచేడు ఏంటంటే నిజాం గొప్ప వ్యక్తులు కూర్చుని నిన్నగాక మనం పోయాడు పార్లమెంట్ మన అసెంబ్లీలో గెలిచిన తర్వాత. ఇంత దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలదంటే గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత నిజాం గోరి వద్ద మొక్కినప్పుడే, నిజాం సమాధి వద్ద మొక్కినప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశైలితో ప్రజలు గుర్తించారు. ఆ రోజే ప్రజలు అవమానపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను నిజాం గోరి ముందు తాకబడి నీచమైన దౌర్భాగ్యం అని ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము 4 గెలిచాం పార్లమెంట్ సభ్యులం. గెలిచిన తర్వాత ఇదే పార్టీ కాలం నుంచి నేరుగా పోయి ఇదే నిజాం మెడల్ పంచి తెలంగాణ ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ విమోచనాన్ని కలిగించినటువంటి సర్దార్ పటేల్ పాదా ముందు మోకరిల్లాం. అందుకే అప్రికేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నిజాం సమాధి వద్ద మోకరిల్లే టీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీలు కావనా, దేశభక్తుల పాదాల ముందు మోకరు మోకరిల్లే దేశభక్తుల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పాలన ఒక్కసారి మీరు ఆరోపించండి.
మాంచన్ కాలుమొత్తం అని చెప్పి ఊరొచ్చి దగ్గరకు పోయి అది మోచేటి కింద నీళ్లు అనబెట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాలకు వచ్చే ఉన్న కార్ స్టీరింగ్ మా చేతిలో ఉందని చెప్పి ఎంఏ పార్టీ ఊరొచ్చి అంటే లేదు మా చేతిలో ఉందని చెప్పి చెప్పినటువంటి ధైర్యం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు బతుకుంటే భారత బతుకు బతుకు నువ్వు, కానీ తెలంగాణ ప్రజలు బాధ చేయకు నువ్వు. దాచరవి గారిది, కారుతి గారిది వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు అధికారికంగా చెప్తున్నాను. మరి వాటి వివరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, ఎవరికి వ్యతిరేక కవితలు రాశారు, ఎవరికి వ్యతిరేకంగా పాటలు రాశారు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా రాసింది, మరి నిజాంను పూడే తాకిన వచ్చినామంటే దేనికోసం వచ్చిన స్పష్టం చేయాలి. అంటే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నీ వృధారేనా? నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఆ ఉద్యమకారులందరూ వ్యక్తియాలేనా? నీ లోపల ఏం ఎందుకు నిజాం గొప్పతనం కనబడుతున్నది? ఇదే పైరాపల్లిలో 118 దేశభక్తులను ఉద్యమకారులను హతమార్చేది నిజాముని గొప్ప వ్యక్తి కనబడుతుందా? పరకాలలో దాదాపు 200 మందిని ఉద్యమకారులను జాతీయ జెండా వరకుడు వస్తే హతమార్చేటువంటి నిజాన్ని గొప్ప వ్యక్తి నీకు, ఆ గొప్పతనం పడుతుందా నీకు? ఇదే నిర్మల్లో పరిచేటుకు 1000 మంది ఉద్యమకారులు ఉరిస్తే నీకు నిజాం గొప్ప వ్యక్తి నీకు? కుమరం దీపులు దుంగతపరిచేటువంటి నిజాన్ని గొప్ప వ్యక్తి నీకు? అనేక మంది అక్కలను చెల్లెలను తల్లులను నగ్నంగా బతుకమ నడిచినటువంటి నిజాములకి ఏ విధంగా గొప్ప వ్యక్తిగా ఉంటుందో ఒకసారి స్పష్టం చేసిన అవసరం ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రీయాల నిజాములు పారదీతనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నది మనం. నిజాం కోసం పాటకు వ్యతిరేకంగానే ఉద్యమం చేసింది మనం. అటువంటిది ఇవాళ నిజాం ఏ విధంగా పోతుందో ఒకసారి ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, కంప్లీట్ మైనార్టీ సంతుష్టికరణ విధానాలు 17th September జరిపితే ఎంఏ పార్టీ ఇబ్బంది పడుతుంది, ఎంఏ పార్టీ దూరం అవుతుంది అని ఒక దురాలోచన. అసలు మొట్టమొదటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొన్న పార్టీ ఎంఏ పార్టీ. అటువంటి ఎంఏ పార్టీతోనూ ఏ విధంగా చట్టపట్టాలు తీసుకుని తిరుగుతున్నావు? మన 17th September నువ్వన్నదే దాన్ని అమలు చేయమంటున్నాం. అమలు చేయమంటే ఈరోజు కార్యకర్తల మీద దాడులు, ఇవాళ రజాకర్ల పాలనకు నిజాం పాలనకు ఈ పాలనకు తేడా ఏందో ఒకసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దానికి అనుకు దాన్ని దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ 17th September తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో అసెంబ్లీ ప్రోగ్రాం వచ్చేదో పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అనేక ప్రాంతాల్లో పోలీస్ వలయాన్ని చేర్చుకుని, ప్రభుత్వ వలయాన్ని చేర్చుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వివిధ మోర్చాల కార్యకర్తలందరూ కూడా ఇవాళ నేరుగా భాగ్యనగర్ చేరుకుని అదే అసెంబ్లీ గేట్ వద్ద చేరుకునండి. సందర్భంగా నిజంగా కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, అభినందనలు చెప్తున్నాం వారందరూ కూడా. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం, భారతీయ జనతా పార్టీ యొక్క దమ్ ఇది. చూపుతాం కేసీఆర్ కు చుక్క చూపడతాయి ఇంకా. భారతీయ జనతా పార్టీ దమ్ ఏందో, భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో, ఇలా భయం ఏంటో కేసీఆర్ రాబోయే చూపడతాం మేము. ప్రశాంతంగా కార్యకర్తలు గారు ఉద్యమం చేస్తుంటే పోలీసులతో పిడిగుడు చూపిస్తావా నువ్వు, గోరంతో గిగిపిస్తావా, బట్ట తిప్పిస్తావా నువ్వు? ఈ నీచమైన నికృష్టమైన విధాలకు భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఇప్పుడు చేరుకోలే, కేసీఆర్ కుటుంబం చేరుకోలే, టీఆర్ఎస్ పార్టీకి అందరూ చేరుకోలే, లాటెడ్డే పొద్దులే అలాగే కేసులు. కానీ అన్నిటికీ భరించి, అన్నిటికీ సహించి తెగించి కొట్టడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అబద్ధాలతో ఉద్యమాలు నడిపేవు, అబద్ధాలతో ముఖ్యమంత్రి అయినవు.
నేను అబద్ధాలతో అలా కాలాన్ని వెలుగుతున్నావు, అబద్ధాలతో పాలన నిర్వహిస్తున్నాను. నీ అబద్ధాలకు సమాధి అర్థం, నీ నీచమైన రాజకీయాలకు గోరి అర్థం తప్పకుండా రాబోయే రోజుల్లో నీ గుణపాఠం చెప్పడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారు. నిన్నాకమైన యాత్ర చేసినాం, బ్రహ్మాండమైన స్వాగతం. ప్రజల కూడా స్పందన వచ్చి కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అలా ఆందోళన పడుతుంది. కనీసం స్పందిస్తున్నట్టు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుని ప్రకటించవచ్చు అనుకున్నాం. దానికి భిన్నంగా అయ్యేలా కార్యకర్తల మీద ఈ విధంగా జురుము చేయడము, పోలీసుల ద్వారా ఇట్లా అరాచకంగా ప్రవర్తిస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కార్యకర్తల చేతిలో లాఠీలు రాడులు రాడులు బాబులు ఏళ్ళు జెండా పట్టుకు వచ్చే కార్యకర్తల మీద దాడులు చేస్తే భారతీయ జనతా పార్టీ జెండా అంటే కేసీఆర్ కి ఎంత భయం పుడుతుందో ఈరోజు స్పష్టమైంది. ఫుల్ పోలీస్ ఫోర్స్ పెట్టింది ఏమైంది అలా, అదే నీ అసెంబ్లీ గేట్ వద్దకు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. అందుకే పోలీసు అధికారికి అప్పచేస్తాం. మేము పోలీసుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, ముమ్మాటికి జరిగి తీరుతుంది ఇది. కానీ పోలీసు అధికారులు మీరు దయచేసి అర్థం చేసుకోండి, మేము పోలీసులకు వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ప్రజలు చట్టం విషయంలో పోలీసుల విషయంలో నమ్మకం అనేది పోతే అది శాంతి భద్రత సమస్యగా ఉత్పన్న ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రత కాపాడే పోలీసు అధికారులు, కొంతమంది పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించడం నిజంగా బాధాకరం. అది మీరు శత్రువు ఊరకండి. మరి అనేక మంది కార్యకర్తలు వినాయక మంది కార్యకర్తలు వచ్చారు. ఇలా భాష ఇసు భాష రాష్ట్ర అధ్యక్షుడు దాడి జరిగింది, పూర్తిగా గాయాలైనాయి. అనేక మంది వరద సమస్య కార్యకర్తలు అందేదా దాడులు చేసిన వేళ పిరుగుతూ కూతురు వేళ ఇదే కలిసి కుట్ర సాటేసింది. ఇలా లాటరీ ఉండే చేయ లోపల చివరి లాటరీ ఉండే ఏముండే పిడుగులు కూతుతున్నారు. అరే లాటరీలకు భయపడ్డం కాదు మేము, టీఆర్ గ్యాస్ కూడా భయపడ్డా మేము, వాటర్ గ్యాస్ కూడా భయపడ్డా మేము, పిడుగుతూ భయపడతావా మేము. మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షులు పోతే పోలీసులు నూకేస్తే కింద పడుతుంది. ఇష్ట మోర్చ అధ్యక్షుడిని మొత్తం బట్టడి పూడకి ఎత్తుకెళ్తారని మేము మైనార్టీ మోర్చ అనిపించింది. ఏ మోర్చ అధ్యక్షులని స్టాన్సర్ గా వివరించారు. అనేక మంది కార్యకర్తల మీద ఇలా జుల్లు ప్రదర్శించారు. వాళ్ళ ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు ఉన్నా భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏం చేస్తారో ఇలా చేర్చుపడ్డాం. రాబోయే రోజుల్లో చుక్క చూపడతాం కేసీఆర్ కేంద్రీయాలు. అందుకే దిగిరా, నీ అహంకారం తగ్గించుకో, నీ స్వార్థ పూర్త రాజకీయాన్ని పక్కన పెట్టి అలా ప్రజలకు అనుగుణ పాలన కొనసాగించు. తెలంగాణ ప్రజలు అయితే ఆత్మ బలిదానాలు బద్దంగా అయితే లక్ష్యం కోసం అయితే ఆచరణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పు ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఆ అమరవీర ఆచరణ నెరవేర్చే దిశగా నువ్వు పాలన కొనసాగితేనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండవు తప్ప లేకుండా నీ నీచమైన రాజకీయాలకు ఎట్టుబడి సమాధి కడతాం. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మెంతో రాబోయే రూపడతాం. ఇప్పటికైనా దిగి రావచ్చిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తా ఉన్నది. ఇవాళ చెప్పేయాలి, నెక్స్ట్ చెప్పకుండా వేస్తామండి, పక్క వేస్తాం. మీకు ఫుల్ పని పనిచి మర్చిపోండి. లాక్డౌన్ వల్ల మీరు మీడియా మీద రెస్ట్ తీసుకున్నారు కాబట్టి రెస్ట్ తీసుకుంటే పొలిటికల్ రెస్ట్ వచ్చింది. మీరు బయట మొత్తం మీరు త్యాగాలి, మన మీడియా మీద కూడా త్యాగాలు చేసిండ్రా. పక్క మీకు బాగా పని ఉంటారు ఇప్పటి నుంచి. పని లేని కేసులు కూడా పని చూపడతామే దానిది తప్పకుండా. రకరకాల ఉద్యమాలు వస్తాయి, రకరకాల ఆందోళన కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి దాంతోపాటు ఈరోజు స్వచ్ఛందంగా వివిధ జిల్లా నుంచి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు అనేక ఇబ్బందులు వస్తున్నా అన్నిటికీ భరించి తెగించేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వివిధ మోర్చాల కార్యకర్తలకు, రాష్ట పదాధికారులకు, సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులకు, మండల అధ్యక్షులు, మండల పదాధికారులు, ఇతర నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
కేసీఆర్ అని నడుచుకుంటారు ప్రజలు, కేసీఆర్ మీద నడుచుకుంటాం. కేసీఆర్ అప్పుడప్పుడు అంటాడు పేరున్నా పడే ఈయన పేరు ఉందని అంటారు. అందుకే కేసీఆర్ పడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ప్రజలు మర్చిపోతున్నారు ఇప్పటికే. నేను కేసీఆర్ వాళ్ళు గుర్తిస్తారా? కేసీఆర్ గుర్తింపు ఎవరు పనిచేస్తున్నారు? కేసీఆర్కే గుర్తింపు లేదు రాష్ట్రంలో. కేసీఆర్ గుర్తింపు కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేయదు, మేము కాదు ఎవరు పనిచేయరు. కేసీఆర్కే గుర్తింపు కరవేంది, ఇవాళ గుర్తింపు కోసం అప్పుడప్పుడు నేను బతుకున్నా అని చెప్పుకోవడానికి విలేకరుల సమక్షంలో ఏర్పడిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా ఊడిండా ఉన్నాడా లేదా అని చెప్పి ప్రజలు అనుమాన పడుతున్నారు. ఇవాళ దాన్ని ఆయన పట్టించుకుంటే చాలు. టీఆర్ఎస్ పార్టీకి చలనం లేదు, నాయకులకు చలనం లేదు. వాళ్ళకి నిరంతరము దోపిడీ, మాఫియా. ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలి, ముందు కలెక్షన్ చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలి, మనకు గెలవాలి. చలనం లేని నాయకులు వాళ్ళు, వాళ్ళు స్పందిస్తారా? వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కోసం బీజేపీ పనిచేయదు. బీజేపీ జాతీయ పార్టీ, రాష్ట్రంలో వాళ్ళే కూడా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం. అది వారు స్పందిస్తుంటే వాళ్ళ స్పందన మాకెందుకు? ప్రజాస్పందన మాకు అవసరం. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో నిన్న మనం చూసింది, ఇవాళ చూసారు, రాబోయే రోజు చూస్తారు. ఆయన అంచెలు లేకపోతే అంచెలు అడగాలను. రాయసింగు మంచి వాగ్దాటి, నిరంతరం ప్రజా సమస్యల మీద పడే వ్యక్తి అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిపించారు. నిన్న మాట్లాడాడు, ఇవాళ తప్పకుండా మాట్లాడాను. రాయసింగు ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. రాయసింగు మంచి ఆలోచన, సీనియర్, ఇంతకుముందు ఎమ్మెల్యే, అనుభవ నాయకుడు, ఇప్పుడు అనుభవ నాయకుడు, పార్టీ పరంగా అందరు కలిసి ఉంటున్నాం. ఆయనకి ఏది అవసరం అంటే పార్టీ నడుతాడు, చెప్తాడు తప్పకుండా. పార్టీ నుంచి సహకారం అందుకుంటే రాయసింగు అందరు కలిసిమెలిసి ఎందుకు మేము? రాయసింగు పార్టీ ఎమ్మెల్యే అని మాకున్న ఏకైక శాసనసభ్యుడు, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. అది తెలుసుకుంటాను ఏం జరిగింది. రాయసింగు ప్రత్యేకంగా ఇద్దరు బాధ్యత పేపినాం. వారు కలిసి పూర్తి కాలనే అవగాహన ఉంది వాటి మీద. ఇందులో సీనియర్ ఎమ్మెల్యే కొంతమంది కాలనే రాయసింగ్ గారికి అవగాహన లేదు, సబ్జెక్ట్ అసలు పక్క సబ్జెక్టు మాట్లాడుతూనే గెలిపించాను ఎమ్మెల్యే గారిని. ప్రజా సమస్యల వల్ల అవగాహన ఉంది, ఒక ఫైటింగ్ స్పీడ్ ఉంది కాబట్టి ఆయన శాసనసభ్యులు గెలిపించారు. కొంతమంది కావాలనే ఆయన అవమాన పరిచయం, వాళ్ళకి దయచేసి జాగ్రత్త ఉండాలి వాళ్ళందరూ కూడా. తప్పకుండా లేవనెత్తాం, తప్పకుండా లేవనెత్తాం. ప్రతిసారి చేస్తున్నాం, అనేక సార్లు ఉద్యమం చేస్తూ వస్తున్నాం, చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం దిగివచ్చారు కూడా చేస్తాం. ప్రభుత్వం దిగి రాకుంటే 2023లో భారతీయ జనతా ప్రభుత్వం వస్తే అధికారికి నిర్వహిస్తాం. వెళ్ళాను, ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు ఇవ్వాలి, మీడియా మిత్రులందరూ సహకరించినందుకు. దయచేసి పేపర్లో రాయండి, పత్రికలు ప్రింట్ మీడియా రాయండి. అన్న ఈయనైనా రాకుండా మాత్రం ఇంతకంటే తెలంగాణ పై క్షమించారు ప్రింట్ మీడియాను. ఇవాళ కూడా కనీసం ఇవాళ కూడా మొన్న అంత మంది చెప్పారు, రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తే మా చాటగత్తారు అనుకుంటారు. కేంద్రంలో మా ప్రభుత్వం బెదిరిస్తలేం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఏతరాచు, మా ఆత్మలను ఏతరాచు అని కొంతమంది అనుకుంటున్నారు. కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఉంది, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తాం బద్దాం అందరం కూడా. అరే వార్తవద్దు పెట్టి అంటున్నాం, మేము తీసుకెళ్ళి థర్డ్ పేజ్లో లోపల పేజ్లో కొనుగోలు డిస్టికేషన్ వర్తిస్తున్నారు. 2 రోజులు యాత్ర చేస్తే ఈ రాజ్యం ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యాత్ర చేస్తే మీడియా కవరేజ్ ఇదా అండి? మాతో నిబంధనలు మాత్రం కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఉంది, అది కొద్దిగా గుర్తుంచుకోండి. ఆ స్థాయికి భారతీయ జనత తీసుకురావద్దు. అట్లా మేము చాడేస్తే కేసీఆర్ గారిని ఎక్కువగలుగుతాం, కానీ పత్రికా స్వేచ్ఛను హరించాం మేము. ఆ గౌరవ సంస్కారం మాకుంది, కానీ సంస్కారం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము మీరు సంస్కరిస్తున్నారు అనేది ఉద్ధరిస్తున్నట్టు మొత్తం అన్ని బ్యానర్ ఐటమ్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ ఆలోచన 17th సెప్టెంబర్ అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో 17th సెప్టెంబర్ అధికారికంగా జరపాలని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఉద్యమ సమయంలో పతాక సంస్కరించారు 17th సెప్టెంబర్ జరపాలని కేసీఆర్ మాట్లాడినప్పుడు. ఇలా కేసీఆర్ అబద్ధం ఆడితే, నువ్వు అబద్ధం ఆడవు కేసీఆర్, నువ్వు అన్నీ మాట నిలబెట్టుకోని చెప్పి మేము ఉద్యమం చేస్తే దాన్ని సహకరించేది మీడియా. ప్రజలు నవ్వుకుంటున్నారన్న, నేను వాస్తవం చెప్తున్నా.
ప్రజలు మీడియా మీద విశ్వాసం కోల్పోతున్నారు. మీడియాతోనే ప్రజల విశ్వాసం కోల్పోతున్నది. పోలీస్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీ గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో మీ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి నివేదిక తెప్పించుకోరు. వార్తా నివేదికలు ఏ పేపర్ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పేపర్ టీఆర్ఎస్ పార్టీకి వత్తా కలుస్తున్నది, ఏ పేపర్ టీఆర్ఎస్ కుమ్ము కాస్తున్నది, మీకు మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా ఒక్కసారి వార్తా రిపోర్ట్ తెప్పించుకోండి. మీరు మీడియా యాజమాన్యాన్ని కూడా యాజమాన్యం వల్ల కింది రిపోర్టర్లు బాధపడుతున్నారు. చాలా మంది అవుతారు మేము మంచి ఐటమ్ రాస్తున్నామన్నా కనిపించలేదు అంటున్నారు, మేమే బాధపడుతున్నామన్నా అంటున్నారు. ఆ స్థాయికి దయచేసి తెలంగాణలో మీడియా దిగజారు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తునటువంటి లిబరేటర్ ఘనత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాతిక సమాజానికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కూడా ప్రధాన భూమిక పోషించింది ఇలా మీడియా. అనేటువంటి మీడియా సోదరులందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అటువంటి మీడియా ఇవాళ దానికి భిన్నంగా వివరిస్తుంటే చాలా మంది ప్రజలు మీడియా మీద విశ్వాసం కోల్పోతున్నారు. కొన్ని కొన్ని సందర్భాలు పేపర్ చూడద్ది అనుకుంటాను పరిస్థితి వచ్చింది. చివరకు విసిగి పెట్టాలి, మేము కూడా అదే పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం, సాగిపోతున్నాం మేము కూడా. ఆ అవకాశం మాకు ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, బెదిరిస్తున్నాం, మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక జాతీయ పార్టీ మరి రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్న పార్టీ, అటువంటి ఒక పార్టీకి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, ప్రత్యేకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కనీసం అంతా మీకు మాకు స్పేస్ ఇవ్వకుంటే రిక్వెస్ట్ చేస్తాం. చాలా సందర్భాలు పరిచయం రిక్వెస్ట్ చేస్తా పోయినాను. మాకేం కేసీఆర్కి అహంకారం లేదు, మాకు గర్వం లేదు, మాకేం స్వార్థపూర్త రాయటాలు, మా జన కోసం పనిచేస్తాం, అధికారం కోసం పనిచేయం. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందా లేదా, సోడీ సెప్టెంబర్ కేటీఆర్ జరపాలన్నారు ఎవరు ఎందుకు వస్తారు మీడియా, మరి కేటీఆర్ ఆరోగ్య సోడీ సెప్టెంబర్ జరపాలని ఎందుకు చెప్తారు ఇవాళ, నువ్వు ఎందుకు అవుతున్నావు మీడియా శీర్షిక పదకేసి నిర్వహిస్తలేదు ఇవాళ, ఎందుకు తెలంగాణ ప్రజలు మనోభావాలు గుర్తిస్తలేదు మీడియా. అదే ప్రభుత్వం ప్రజలకు ఇవాళ మేము సందేశపోతున్నాం, గ్రామాలు ప్రజలు అదే అయిపోతున్నాం. మేము ఇవాళ ఆ అవకాశం మాకు ఇవ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చాలా బాగుంటుంది, తరగతులు బాగుపడుతున్నారు, ప్రజలు బాగుపడుతున్నారు, అది ఇంత దూరం ఉంటుందని ఇంత దిగజారుతుందని చెప్పి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే సహకరించండి. మేము తప్పితే పక్క ప్రశ్నించాలి, ఇవ్వడం లేదు. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినట్టు మాకు మద్దతు పెట్టలేము. మేము ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో నుండి ఆ స్పేట్ మాకు ఇవ్వండి, అదే మా రిక్వెస్ట్. ధన్యవాదాలు.